హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నెక్స్ట్ సిఐటిన్ పాలిటెక్నిక్ థర్డ్ సెకండ్ సెమిస్టర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ మ్యాథ్స్ ఎమ్ యూనిట్ బెర్నోలిస్ ఈక్వేషన్ యూనిట్ సిక్స్లో లాస్ట్ అండిగా బెర్లోనిక్స్ లీనియర్ ఈక్వేషన్ ఏంటంటే కంటిన్యూషన్ పార్ట్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డెఫినేషన్ చూడండి ఫస్ట్ డెఫినేషన్ డెఫినేషన్ ఈస్ అన్ ఈక్వేషన్ క్వేషన్ ఆఫ్ ది ఫామ్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫామ్ డివై బై డిఎక్స్ డివై బై డిఎక్స్ ప్లస్ పీవైజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ వై పవర్ మనకు జనరల్ ఈక్వేషన్ ఫామ్ అయితే డివై బై డిఎక్స్ పీవైజ్ ఈక్వల్ టు జస్ట్ క్యూనే ఉండేది అంటే లీనర్ ఈక్వేషన్ లీనర్వేషన్ అనేది డివైబై డిఎక్స్ ప్లస్ పీవైజ్ ఈక్వల్ క్యూ ఓన్లీ మరి ఇక్కడ ఏంటంటే వై పవర్ ఎన్ ఎగ్జిస్ట్ అవుతుంది ఇక్కడ ఓన్లీ వై ఉండాలి ఇటు సైడ్ ఓన్లీ ఎక్స్ట్రా అంశం ఉండాలి బట్ ఇక్కడ ఒక వై పవర్ ఎన్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఇది కన్సిడర్ చేస్తా ఓకే లెట్ బీకామ్ ఐ ఎక్స్టెన్స్ సేమ్ మెథడ్ అయితే ఇక్కడ నోట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒకటి ఫర్ ఎన్ఈల్ టు జీరో అయింది అనుకోండి ఎన్ ఈజ్క్వల్ జీరో అయితే ఓకే అవసరం లేదు డైరెక్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదా ఒక ప్రాబ్లం చేస్తే ఐడియా వచ్చేస్తుంది సేమ్ మెథడ్ కాబట్టి ఆల్రెడీ చేసాం వేరియబుల్స్ ఆఫ్రేబుల్ మెథడ్స్ కాబట్టి ఫస్ట్ ప్రాబ్లం జస్ట్ సాల్వ్ అంటాడు ఇన్ కేస్ లీనియర్ కాబట్టి హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ అన్ని ఎగ్జాక్ట్ చేసుకోండి వచ్చేస్తాయి మీకు ఎందుకంటే మనకు ఎగ్జామ్ పేపర్లో బై యూజింగ్ దిస్ మెథడ్ అని అడిగాడు ఏ మెథడ్ చేయమని అడిగాడు కాబట్టి మీరు అందరూ ఇన్ కేస్ హోమోజీనియస్ కొద్దాయి లెంతీ మెథడ్ కాబట్టి దాని ప్లేస్లో ఎగ్జాక్ట్ చేసుకోవచ్చు సాల్వ్ డివై బై డిఎక్స్ ప్లస్ వై బై ఎక్స్

ఇక్కడ వై ఉంటే ఇటు ఏమి ఉండాలి ఓన్లీ ఎక్స్లే ఉండాలి సారీ మిస్టేక్ ఇట్స్ ఈక్వాలిటీ సింబల్ ఇక్కడ వై ఉంటే ఏముండాలి ఇటు ఎక్స్లే ఉండాలి బట్ వై వచ్చింది మళ్ళీ వేరియబుల్ సో ఇక్కడ ఎక్స్లో ఉంటే ఓన్లీ ఇటు సైడ్ వైలే ఉండాలి బట్ న్యూమరేటర్లో వై ఉంది ఒకటి ఇటు వై ఉంటుంది ఇటు కూడా ఓన్లీ ఎక్సే ఉండాలి రివర్స్లో ఎక్స్ వై స్క్వేర్ వచ్చింది కూడా ఏం చేస్తాను టోటల్ ఈక్వేషన్ టోటల్ ఈక్వేషన్ డివైడింగ్ విత్ వై స్క్వేర్ డివైడింగ్ విత్ వై స్క్వేర్ చేస్తే వన్ బై వై స్క్వేర్ డివై బై డిఎక్స్ ప్లస్

ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు ఇయర్ వాల్యూ సార్ ఎక్స్ ఓన్లీ ఇయర్ వాల్యూ ఈజ్ ఎక్స్ ఓన్లీ ఇది ఈజ్ ద ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ వన్గా కన్సిడర్ చేస్తాం ఈక్వేషన్ వన్గా కన్సిడర్ చేస్తే ఈజ్ ద ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ కన్ వన్ కన్సిడర్ చేస్తే నేనేం చేసుకుంటాను ఎప్పుడైనా చూడండి మనకి ఇది ఉండొద్దు మనకు నార్మల్గా ఫామ్ ఏంటిది లేని డివై బై డిఎక్స్ ప్లస్ పీవై ఈజ్ ఈక్వల్ టు క్యూ కావాలి క్యూ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఉండాలని విని ఈ ఫామ్లోకి ఇప్పుడు మనం కన్వర్ట్ చేసుకోవాలి బెర్నోలిస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ను జస్ట్ లీనియర్ డిఫరెన్షియల్ లాగా కన్వర్ట్ చేయాలి రెడ్యూస్ చేయాలి రెడ్యూస్ చేయాలని ఏంటి ఎప్పుడైనా చూసుకోండి డినామినేటర్ ఎక్స్ ఉందా ఇక్కడ ఎక్స్ ఎక్స్ కాకుండా ఉన్న టర్మ్ తీసుకోండి ఎక్స్ కాకుండా ఉంటాం ఏంటి లెట్ వన్ బై వై ఈజ్ ఈక్వల్ టు వన్ బై వై ఈజ్ వి టేక్ యాస్ వి డిఫరెన్షియేషన్ చేయండి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డి బై ఎక్స్ ఆఫ్ వన్ బై వై ఈక్వల్ టు డీవీ బై డిఎక్స్ సో వన్ బై వై డెరివేటివ్ వాల్యూ అంటే యూ బై వి మెథడ్ అప్లై చేసుకోండి డిబై డిఎక్స్ ఆఫ్ యూ బై బైవిఈ కూడా వి ఇంటూ బై డిఎక్స్ మైనస్ యూ యూఇంటూ డివి బై డిఎక్స్ బై వి స్క్వేర్ దిస్ ద ఫార్ములా డి బై డిఎక్స్ ఆఫ్ యూబైజ్ కూడా వి ఇంటూ డియూబై డిఎక్స్ మైనస్ యూ ఇంటూ డివి బై డిఎక్స్ బై వీ స్క్వేర్ పడ డి డిబై డిఎక్స్ ఆఫ్ వన్ బై వైజ్ ఈక్వల్ టు డీవీ బై డిఎక్స్ డివి బై డిఎక్స్ అప్లై చేస్తే డి డిబై డిఎక్స్ ఆఫ్ వన్ బై వై డెరివేటివ్ మైనస్ వన్ బై వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు డీవీ బై డిఎక్స్ అలా ఎలా వచ్చిందని మీకు డౌట్ రా సింపుల్ ఇక్కడ ఏదైతే తీసుకుంటామో మనం ఇదే వస్తుంది ప్రతిసారి ఎవరి ప్రాబ్లం కావాలని చూడండి ఫస్ట్ ఏం చేస్తాను ఎక్స్ కాకుండా వన్ బై వై తీసుకున్న వన్ బై వై స్క్వేర్ వచ్చింది బట్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ అది మన చేతిలో ఉండదు సో ఇక్కడ వన్ బై వై స్క్వేర్ ఇన్ టూ డివై బై డిఎక్స్ ఈజ్వాడ్వాట్ మైనస్ డివి బై డిఎక్స్ ఇది ఈక్వేషన్ నెంబర్ టూ ఓకే ఈక్వేషన్ టూ సబ్స్టిట్యూట ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ నెంబర్ టూ ఈక్వేషన్ నెంబర్

అయితే వన్ బై వై మనం ఏమనుకున్నాం మనం మైనస్ డివి బై డిఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇంటూ వన్ బై వై వాల్యూఇఇస్ విజ్ ఈక్వల్ వాట్ ఎక్స్ సో మైనస్ కామన్ తీ మైనస్ కామన్ తీస్తే డివీ బై డిఎక్స్ ప్లస్ వి ఇంటూ మైనస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వచ్చింది సో కంపేరింగ్ విత్ కంపేరింగ్ విత్ కంపేర్ చేస్తే ఏమైంది డివి బై డిఎక్స్ ప్లస్ పీవీ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫామ్ లీనియర్ ఫామ్ కన్వర్ట్ అయిపోయింది ఇక ఓకేనా దిస్ ఇస్ అ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వి సో పి వాల్యూ ఇజ్ కూడా పీ వాల్యూఇస్ మైనస్ వన్ బై ఎక్స్ క్యూ వాల్యూఇఇస్ ఎక్స్ ఇంకా సేమ్ మెథడ్ మనం మెథడ్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టరీ చేయడం ఐఎఫ్ ఈజ్ కూడా ఇంటిగ్రేషన్ ఫ్యాక్టరీస్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ పీడిఎక్స్ ఈ ఇంటూ పీ వ్యాల్యూ వన్ మైనస్ వన్ బై ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ వన్ బై ఎక్స్ వాల్యూస్ ఈ పవర్ మైనస్ లాగ్ ఎక్స్ సో పవర్ ట్రాన్స్ఫర్ చేస్తే ఈ పవర్ లాగ్ ఎక్స్ ఓల్ పవర్ మైనస్ వన్ ఎక్స్ లాగ్ అర్థం గెట్ క్యాన్సిల్ మైనస్ వన్ ఎక్స్ పవర్ మైనస్ వన్ ఈజ్ ద ఐఎఫ్ఎల్ నెక్స్ట్ అండి జనరల్ సొల్యూషన్ జనరల్ సొల్యూషన్ వాల్యూ సార్ వార్ వి ఇంటూ ఐఎఫ్ వీ కదా ఇక్కడ ఉంది అక్కడ వై ఉంది కాబట్టి వై ఇంటూ ఐఎఫ్ రాసారు ఇంటిగ్రేషన్ క్యూ ఇంటూ ఐఎఫ్ డిఎక్స్ ప్లస్ సి వి ఇంటూ ఐఎఫ్ వాల్యూ ఎక్స్ పవర్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు క్యూ వాల్యూ ఎక్స్

సిమ్లర్ ఇంకొక క్వశ్చన్ చేస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది మ్యాక్సిమం ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్ చెప్పడానికి ట్రై చేస్తున్నా డివై బై డిఎక్స్ ఈక్వల్ టు సారీ ప్లస్ ఎక్స్ వైజ్ ఈక్వల్ టు ఎక్స్ వై క్యూ ఎక్స్ వైస్ కూడా ఎక్స్ వై క్యూబ్ చూడండి గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఏ బెర్నోరిస్ ఈక్వేషన్ ఎందుకు ఇక్కడ వై ఉంది ఇక్కడ వై క్యూబ్ ఉంది కాబట్టి అంటే దీన్ని మనం ఏం చేయాలి సింప్లిఫై చేయాలి సింపుల్ఫై చేయాలంటే ఏం చేస్తాం ఫస్ట్ పుట్ డివై బై డిఎక్స్ ప్లస్ టోటల్ వై క్యూబ్తో డివైడ్ చేస్తున్నాను వన్ బై వై క్యూబ్ ఏది ఉంటే అదే కదా డివైడ్ చేయడం ఎక్స్ వై బై వై క్యూబ్ ఈక్వల్ టు ఎక్స్ వై క్యూబ్ బై వై క్యూబ్ అంటే ఇటు సైడ్ వైడ్ ఉండకుండా రిమూవ్ చేయడం మన పని వై క్యూబ్ వై క్యూబ్ గెట్ క్యాన్సిల్ సో వై స్క్వేర్ గెట్ క్యాన్సిల్ వన్ బై వై వైక్యూబ్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు సారీ ప్లస్ ఎక్స్ బై వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వన్ బై వై క్యూబ్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఎక్స్ అలాగే ఉంచండి వన్ బై వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇది ఈక్వేషన్ వన్ మీకు ఇంతకుముందుకే చెప్పండి ఇక్కడ బ్రాకెట్లో ఏది ఉంటే అది తీసుకోవాలి లేట్ సారీ పో వన్ బై వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి వన్ బై వై స్క్వేర్ ఈక్వల్ టు వి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వాట్ ఎక్స్ వాడి బై డిఎక్స్ ఆఫ్ వన్ బై వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డివి బై డిఎక్స్ వన్ బై వై స్క్వేర్ అంటే ఏ ఫామ్లో అప్లై చేస్తాం యూ బై వి ఫామ్లో ఆప్తా లేదంటే చూడండి డి బై డిఎక్స్ ఆఫ్ వన్ బై ఎక్స్ పవర్ ఎన్ ఫామ్లో ఉందనుకోండి మైనస్ ఎన్ బై ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ ఇది ఫామ్లో ఇది ఫామ్లో అప్లై చేసుకోండి ఇలాంటివి వస్తాయి ప్రసారం మైనస్ ఎన్ అంటే ఏంటంటే మైనస్ టూ ఇది వై పవర్ టూ ప్లస్ వన్ డివై బై డిఎక్స్ ఎందుకు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తుంటే వై ఎందుకు డివి బై డిఎక్స్ ఇక్కడ చూడండి మనకేముండాలి ఇక్కడ టూ వన్ బై వై క్యూబ్ కదా ఈ మైనస్ టూ నా ట్రాన్స్ఫర్ చేసుకోండి వన్ బై వై క్యూబ్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ వన్ బై టూ ఇంటూ బై డిఎక్స్ ఈక్వేషన్ నెంబర్ టూ ఈక్వేషన్ నెంబర్ టూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ నెంబర్ టూ సబ్స్ట్యూట్ ఇన్ ఈక్వేషన్ వన్ వన్లో సబ్ వన్ బై వై క్యూబ్ డివై బ్యూ అనేచ్చు మైనస్ వన్ బై టూ డీవీ బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ వన్ బై వై స్క్వేర్ ఇన్ ప్లేస్ ఆఫ్ వన్ బై వై స్క్వేర్ వి రైట్ వి ఓన్లీ ఈజ్ ఈక్వల్ ట్ ఎక్స్ మైనస్ కామన్ తీద్దామా ఈ టోటల్గా టూను ట్రాన్స్ఫర్ చేసేయండి లేకపోతే టూ ట్రాన్స్ఫర్ చేసినా నో ప్రాబ్లం ఎల్సి ఏం చేసుకున్న ప్రాబ్లం మైనస్ కామన్ తీస్తే మొత్తమ్మా డివి బై డిఎక్స్ ఓకే -2xv = 2x -2x इट्स साइड इल्तੁੰది नेगेटिव पॉजिटिव ಆದ್ರೆ पॉजिटिव नेगेटिव ಐತೆ చూడండి ఇక్కడ ఏ ఫామ్నది కంపారింగ్ విత్ కంపారింగ్ విత్ dv/dx + py = q హియర్ p = what p value is -2x Q value is Q value also minus 2x minus 2x minus 2x integration factor findation. Integration factor integration of P dx. E power integration of minus 2x dx. Integration of minus 2 into x square by x square 2 to get cancelled. E power minus x square. E power. మైనస్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది ఇదేంటి దిస్ ఈజ్ ద ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వచ్చింది నెక్స్ట్ ఏం చేయండి జనరల్ సొల్యూషన్ జనరల్ సొల్యూషన్ ఫామ్లో వి ఇంటూ ఐఎఫ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ క్యూ ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి వి వాల్యూ అంటే వి ఓన్లీ ఐఎఫ్ ఎంతమ్మా ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు క్యూ వాల్యూ మైనస్ టూ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్

डिएक्स डीटी बै माइनस टू एक्स इज इक्वल टू वाट डीएक्स इ पवर माइनस एक्स स्क्वेर बै वै स्क्वेर इक्वल टू इंटीग्रेशन आफ् माइनस टू एक्सट इन प्लेस आफ इ पवर माइनस टी इ पवर टी इन प्लेस आफ डीएक्स डीटी बै माइनस टू एक्स प्लस माइनस टू एक्स माइनस इंटीग्रेशन आफ् इ पवर टी वैल्यू इ पवर टी बै वै स्क्वे इज इक्वल टू इ पवर टी इ पवर टी प्लस टी ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ ఈ పవర్ టీ వాల్యూ మచ్ ఈ టీ వాల్యూఇస్ ఇక్వల్ వాట్ టీ వాల్యూఇస్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిస్ ద ఆన్సర్ ఓకే ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిస్ ద ఆన్సర్ లేదంటే వన్ బై ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ అని అటు ట్రాన్స్ఫర్ చేసుకొని కూడా రాయచ్చు అట్ దీస్ ద ఆన్సర్ రైట్ ఆన్సర్ సేమ్ సిమ్లర్ ఈ వై క్యూబ్లో వై స్క్వేర్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇస్తా చెయ్యండి ట్రై చేయండి सीम मेथड प्रॉब्लम इस डी बाय डीवीएक् प्लस एक्स इज़ इक्वल टू एक्स क्यूब क्यूब। डी एक्सक्यू वैक्यू डीवीएक् माइनस बाय एक्स इक्वल टू एक्स स्क्वायर स्क्वायर। स्क्वे वै स्क्वे डीवैबीएक् प्लस बाय एक्स इक्वल टू वै स्क्वायर बाय एक्स स्क्वायर। సార్ మరి ఇక్కడ వై స్క్వేర్ డివిజన్లో ఉంది న్యూమరేటర్లో ఉంది కాంటే ఇది క్యాన్సిల్ కావాలి అంటే డినామినేటర్లో రావాలి వన్ బై వై స్క్వేర్ అని తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఓకే ఈ ప్రాబ్లం నేనే చెప్పేస్తాను నెంబర్ ఆఫ్ ఇయర్స్ వచ్చింది కాబట్టి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ dy by dx plus y by x is equal to xy square sine x then the bernoulli's given differential equation is an bernoulli's equation is a bernoulli's equation bernoulli equation is a first and a dy by dx ప్లస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై స్క్వేర్ సైన్ ఎక్స్ ఏం లేదండి ఇక్కడ ఏముంది మనకు కావాల్సింది ఏంటి డివై బై డిఎక్స్ ఫామ్ వై పవర్ ఏంటి కదా వై ఇది ఒకటి ఉంది దీన్ని డివిజన్ చేస్తాం వన్ బై వై స్క్వేర్ డివై బై డిఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై స్క్వేర్ సైన్ ఎక్స్ బై వై స్క్వేర్ వై స్క్వేర్ వై స్క్వేర్ గెట్ క్యాన్సల్ వై స్క్వేర్ గెట్ క్యాన్సల్ వన్ బై వై స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ వైజ్ ఈక్వల్ టు వాట్ ఎక్స్ సైన్ ఎక్స్ చూడండి వన్ బై వై స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇంటూ వన్ బై వై ఎక్స్ సైన్ ఎక్స్ ఇస్ ద ఈక్వెషన్ వన్ లెట్ వన్ బై వై ఈజ్ ఈక్వల్ వి వాట్ వి వన్ బై వైజ్ ఈక్వల్ టు వి అయితే మనకి ఒక ప్రాబ్లం చెప్పండి డిబై డిఎక్స్ ఆఫ్ వన్ బై ఎక్స్ పవర్ ఎన్ అంటే ఫార్ములేదమ్మా మైనస్ ఎన్ బై ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ రాసుకోవచ్చు సేమ్ సిమ్లర్ డిఫరెన్షియేషన్ చేస్తే డిబై డిఎక్స్ ఆఫ్ వన్ బై వై ఈజ్ ఈక్వల్ టు డీవీ బై డిఎక్స్ డివై వన్ బై పవర్ ఎంత వన్ కదా మైనస్ వన్ బై వై స్క్వేర్ డివైబై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డివి బై డిఎక్స్ మైనస్ టమ్ అట్ట వన్ బై వై స్క్వేర్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డివి బై డిఎక్స్ వచ్చేసిందా ఇన్ ప్లేస్ ఇది ఈక్వేషన్ టూ ఈక్వేషన్ నెంబర్ టూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ వన్లో సబ్మిట్ చేద్దాం సబ్మిట్ చేస్తే వన్ బై బై ఎక్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ డిబై బై డిఎక్స్ వి రైట్ మైనస్ డివి బై డిఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ వన్ బై వేర్ విట్ వి ఎక్స్ సైన్ఎక్స్ వి కామన్ ది నెగటివ్ సింబల్ డివీ బై డిఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్

ఐఎఫ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ పీడిఎక్స్ ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పీ వాల్యూఇజ్ ఈక్వల్ మచ్ మైనస్ వన్ బై ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ వన్ బై వాల్యూ మైనస్ లాగ్ ఎక్స్ ఈ పవర్ లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ మైనస్ వన్ అప్పుడేమవుతుందమ్మా ఈ ఎక్స్పరేషన్ గెట్ క్యాన్సిల్ ఎక్స్ పవర్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు సో నెక్స్ట్ జనరల్ సొల్యూషన్ వి ఇన్ టు ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇన్ టు ఐఎఫ్ డిఎక్స్ సి బి వాల్యూ అంటే వి ఓన్లీ ఐఎఫ్ వాల్యూ ఎక్స్ పవర్ మైనస్ వన్ క్యూ వాల్యూ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ ఐఎఫ్ వాల్యూ ఎక్స్ పవర్ మైనస్ వన్ డిఎక్స్ ప్లస్సి చూడండి వై వాల్యూ ఎంత వి వాల్యూఇస్ వన్ బై వై ఎక్స్ పవర్ మైనస్ వన్ బై వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ వన్ సైన్ ఎక్స్ డిఎక్స్ ప్లస్సి ఎక్స్ పవర్ మైనస్ వన్ ఏం చేయొచ్చు ఎక్స్ బై వై అంటే ఎక్స్ ఫోర్ మైనస్ వన్ ఇసుకోం టు వన్ బై ఎక్స్ అన్నట్టే కదా మీన్ అది ఇక్కడ రాస్తాను ఇక్కడ చూస్తే ఎక్స్ఎక్స్ క్యాన్సిల్ అయిపోతాయి మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి వన్ బై ఎక్స్ వై ఈజ్ ఈజుకోండి ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏంటి మైనస్ కాస్ ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్సీ ఇస్తా ఆన్సర్ ఇంపార్టెంట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ మేబీ ఈ ఒక్క క్వశ్చన్ చెప్తే నేన పనుకుంటా లేవు కూడా పెద్దగా ఇది ఒకటి చెప్పేసి ఇంకొకటి హోంవర్క్ లాగా ఇచ్చేస్తే ఇది చూడండి డివై బై డిఎక్స్ ప్లస్ వై టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ఏం చేసుకుంటారు బోత్ సైడ్ డివైడింగ్ విత్ వై స్క్వేర్ లాస్ట్ ప్రాబ్లం ఇందులో చాలండి ఈయన ఇది ఈ మెథడ్ డివై బై డిఎక్స్ ప్లస్ టూ వై టాన్ ఎక్స్ ఈ బిఫోర్ హోంవర్క్ ఇచ్చింది ఇది సిమిలర్గా ఉంటాయి వై స్క్వేర్ వచ్చిన వై స్క్వేర్ వస్తే నోలేస్ ఈక్వేషన్ డైరెక్ట్ రాస్తున్నా డివైబై డిఎక్స్ ప్లస్ టూ వై టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ టూ బై ఎక్స్ సో ఈక్వేషన్ టోటల్ ఈక్వేషన్ డివైడింగ్ విత్ వై స్క్వేర్ ఉండాలి ఎందుకు ఇటు సైడ్ వై స్క్వేర్ ఉంది వన్ బై వై స్క్వేర్ డివై బై డిఎక్స్ ప్లస్ టూ వై ఎక్స్ బై వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ బై వై స్క్వేర్

is equal to much one comparing with comparing with comparing with a then the comparing x to dv by dx plus p v equal to q where p value is minus two tan x q value is one so integration factor integration factor is equal to what e power p dx సో ఈ పవర్ పి వాల్యూ మచ్ మైనస్ టూ టాన్ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ టూ టెన్ ఎక్స్ వాల్యూ టూ లాగ్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ట్యాన్ ఎక్స్ ఏంటి మైనస్ లాగ్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోయింది లాగ్ కన్వర్ట్ చేస్తే మొత్తమా ఈ పవర్ లాగ్ ఆఫ్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ద వాల్యూ సో నెక్స్ట్ ఐఎఫ్ వాల్యూ వచ్చేసింది జనరల్ సొల్యూషన్ జనరల్ సొల్యూషన్ ఈజ్ విఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఐఎఫ్ డిఎక్స్ ప్లస్ సి మన వి వాల్యూ వి ఓన్లీ ఐఎఫ్ వాల్యూ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు క్యూ ఏంటంటే క్యూ వాల్యూ ఏంటి మైనస్ టూ టెన్ ఎక్స్ ఐఎఫ్ అంటే కాస్ ఎక్స్ కదండి కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ సి వన్ బై వై కా స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ టూ ఇస్ ద కామన్ టాం టాన్ ఎక్స్ ఇంటూ సెకండ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్సీ టెన్ ఎక్స్ ఇంటూ సెకండ్ స్క్వేర్ ఎక్స్ ఇక్కడ ఏమవుతుంది కా స్క్వేర్ ఎక్స్ బై వై మైనస్ టూ ట్యాన్ ఎక్స్ సెకండ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్సీ ఇప్పుడు టీ ఈక్వల్ టు తీసుకోండి అంటే టెన్ ఎక్స్ తీసుకోండి సబ్స్ట్యూషన్ మెథడ్ డిటీ ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ టానిక్స్ ఎక్స్ సెకండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ డిటీ బై సెకండ్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ కా స్క్వేర్ ఎక్స్ బై వై ఈక్వల్ టు మైనస్ టూ ఇంటూ టానిక్స్ అంటే టీ సెకండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్లో టు డిటి బై సెకండ్ స్క్వేర్ ఎక్స్ సెకండ్ స్క్వేర్ ఎక్స్ సెకండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ ఎంత కా స్క్వేర్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ ఇంటూ టీ స్క్వేర్ బై టూ ప్లస్ సి టూ టు గెట్ క్యాన్సిల్ కా స్క్వేర్ ఎక్స్ బై వై ఈక్వల్ టు టీ వాల్యూస్ టీ వాల్యూ ఏమైందమ్మా ట్యాన్ ఎక్స్ కదా ట్యాన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఈజ్ ద ఆన్సర్ ఇక నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూడండి ఇంపార్టెంట్ ఎంత ముందు హోంవర్క్ ఇచ్చినలా వేస్తున్నా డివై బై డిఎక్స్ ప్లస్ వై కాస్ ఎక్స్ ఈక్వల్ టు వై క్యూబ్ సైన్ టు ఎక్స్ క్యూబ్ సైన్ టు ఎక్స్ మాక్సిమమ్ ఇవే ప్రాబ్లమ్స్ ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి ఇంకోటి ఏమైనా చేస్తే ఇది కూడా చేసుకోవచ్చు డివైబై డిఎక్స్ ప్లస్ వై బైఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ వై స్క్ డివైడింగ్ విత్ వై స్కూర్ మాక్సిమం క్వశ్చన్స్ ఇవే రిపీటెడ్ క్వశ్చన్స్ ఓకే ఓకే థ్యాంక్ యూ